kanane nipu darutu dani wadana mutatu marini jamuni wadana uteki unapa మన తండ్రి అయిన దేవుని నుండియు ప్రభు అయిన యేసుక్రీస్తు నుండియు కృప సమాధానములు మనకెల్లరకు కలుగును గాక. ఆమేన్. ప్రభు నందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క బిడలరా, యేసు క్రీస్తు వారి యొక్క ప్రశస్త నామమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాదయ వలన, కృప వలన నీవు నేను మనందరము కాచి కాపాడబడి ఈ యొక్క ఆదివారమున దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధానములో చేరి ఆయన్ను స్తుతించడానికి మహిమపరచడానికి దేవుడు నీకును నాకును మనందరికి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. మరీ విశేషముగా ఈరోజు పాస్టర్స్ డే, అంటే పాస్టర్ గారి యొక్క దినోత్సవం. అంటే ఈరోజు మీరందరూ కలిసి మాకు శాలువాలు కప్పి దండలు వేసి పలావ్ ప్యాకెట్లు ఇవ్వాలి. ఇదేటండి, వీరికి అసలు సిగ్గులేదు అలాగడిగేస్తున్నారండి. మీరు ముందుగా తెలుసుకుని అయ్యగారిని నన్ను కూర్చోబెట్టి శాలువాలు కప్పి దండలు వేసి పూలు గుత్తులు ఇవ్వాలి. పలావులు వద్దులేండి, ఎందుకంటే కడుపులు పాడైపోయి అనారోగ్యాలు వచ్చేస్తున్నాయి. పేరుకి అలాగ అంటాం, కానీ ఎంత జానడ పొట్ట అన్నీ పట్టదు. కాబట్టి ఈరోజు అలా చేయాలి. మేము మీకు చెప్తే మీరేమనుకుంటారో అని మేము మీకు చెప్పలేదు, కానీ ఈవేళ ఆదివారం కాబట్టి చెప్పాలి కాబట్టి చెప్తున్నాం. ఎంత గౌరవిస్తారో చూడాలి అయిపోయి లోపల. ఏది ఏమైనా, ఈరోజు దేవుని యొక్క పునరుద్ధాన దినం. ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి మహోత్సవం. మనం గమనించినట్లయితే దేవుని యొక్క గ్రంథంలో వెళ్ళకముందు ఈరోజు ప్రారంభ గీతము అని కీర్తన పుస్తకంలో ఉంది, అలాగే సంగ్రహ ప్రార్థన అని ఉంది. ఏమిటి వాటి యొక్క విశేషాలు అంటే, ప్రసంగంలో మనం వినబోయే విశేషాలు అక్కడ కొన్ని కనబడతా ఉంటాయి మనకి. చూడండి ఏమంటున్నాడంటే, నీ రక్షణ ఏమిటంటున్నాడు, నేనే నీ రక్షణ అని సెలవిమ్ము. యు ఆర్ మై సాల్వేషన్, దేవా నీవే నా రక్షణ. నువ్వు రక్షించకపోతే నేను రక్షించబడేవాణ్ణి కాను. అది నా గొప్పతనం కాదు. నన్ను రక్షించావంటే నేనేదో గొప్పవాణ్ణి, పరిశుద్ధుణ్ణి, నీతిమంతుడినని కాదు. అందుకనే పాటలు రాశారు కదా, అనేకమైన పాటలు, యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించి. యేసయ్యా నీవు నన్ను ప్రేమించావు, ఎలా ఉన్నప్పుడు?
నేను పాపిగా ఉన్నప్పుడు అసలు నన్ను ప్రేమించడానికి నాలో ఉన్న అర్హత ఏంటి? నాలో ఏ అర్హత లేదు. పాపిని, అపవిత్రుడను, దోషిని, దుర్మార్గుడను, నీచుడను, నీకు విరోధముగా పాపము చేసిన వాడనైనా నన్ను నీవు ప్రేమించావు దేవా. నీవు నన్ను ప్రేమించడానికి నాలో ఉన్న అర్హత ఏమిటి? ఏమిటి అంటే ఏం లేదు, అంతా నీ దయ, నీ కృప, నీ కనికరం. గమనించినట్లయితే అందుకునే అక్కడ అంటున్నాడు, ఈ దీనుడు మర్రపెట్టగా పాపి, దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు, దేవునికి అసహ్యమైన కార్యాలు చేసేవాడు దేవునికి మొర పెడితే ఎవరు ఆలకిస్తారట? దేవుడు ఆలకిస్తాడు. ఇంకా అంటున్నాడు ఆ ప్రారంభ గీతంలో, వారి శ్రమలన్నిటిలో నుండి ఆయన వారిని విడిపించును. నీ దేవుడు, నీవు ఎటువంటి వాడవైనా ఆయనకు మొర పెట్టగా, ప్రార్థన చేయగా, నీ శ్రమలన్నిటిలో, ఒకటి కాదు రెండు కాదు, ఏమన్నాడు అక్కడ, నీ శ్రమలన్నిటిలో నుండి ఆయన నిన్ను విడిపించును. గాడ్ వాంట్ టు డెలివర్ అస్ ఫ్రమ్ ఆల్ అవర్ సిన్స్ అండ్ బాండేజెస్. మన యొక్క బంధకముల నుండి, మన శ్రమల నుండి, మన కష్టాల నుండి, బాధల నుండి విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు ఎవరు? నీవు నమ్మిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఇంకా అంటున్నాడు, ఆయన వారికి నిరంతరము దేవుడై ఉంటాడట. అంటే నిన్న, నేడు, రేపు ఏకదేవుడై ఉంటాడు. అన్ని కాలాల్లో, అన్ని సమయాల్లో నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉండే దేవుడు అని తెలియజేస్తున్నాడు. అయితే ఇవన్నీ మీరు పొందాలి అంటే మీరు ఏం చేయాలి అంటే ఆయన మాట వినాలి. ద ఓన్లీ వన్ థింగ్ హీ వాంట్స్ అస్ టు డూ, లిసన్ టు హిమ్. ఆయన మాట వినాలి. మనం అంటూ ఉంటాం, బా ఎందుకు అన్నానండి బాబు, నా పిల్లలు నా మాట వింటలేదు. అంటే నా పిల్లలు నా మాట వింటలేదు. ఈ రోజుల్లో పిల్లలు మాటలు వింటలేదు, మనం అలాగే దేవుడి మాట వింటలేదు. మనం ఎవరి పిల్లలు? దేవుని పిల్లలు. ఎవరి మాట వినాలి? మన పిల్లలు ఎవరి మాట వినాలి? వింటలేదు. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చు జీతము మరణం. జాగ్రత్త, మనం దేవుని మాట వినాలి, మన పిల్లలు ఎవరి మాట వినాలి? విన్నారా? సత్యం చెప్పేశారండి. నేను అదే అనుకుంటున్నాను. మీరు కొన్ని కొన్ని సత్యాలు అప్పుడప్పుడు చెప్తారు. మన మాట మన పిల్లలు, అప్పుడు ఎంత బాధ ఉంటుంది. నీ పరలోకపు తండ్రి నిన్ను పుట్టించి పోషించి కాపాడుచున్న దేవుని మాట నువ్వు వినకపోతే దేవుడు కోపం వస్తుందా రాదా? వస్తుంది. కానీ ఆయన శాంతమూర్తి, దయామూర్తి, కరుణామూర్తి, దయగలవాడు, కృపగలవాడు కాబట్టి మనం బ్రతుకుతున్నాం. అలాగే మన పిల్లలు ఏమనుకుంటారంటే, మాటేనా పోయినా మా నాన్న లేకపోతే మా అమ్మ నన్ను కొడతలేదు అనుకుంటారు. ఎందుకు? తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ మనం పిల్లల పట్ల చూపిస్తున్నాం. కానీ కొట్టాలంటే కొట్టలేమా? లాగిపెట్టుక ఎంపగా కొడితే కింద డబాలని పడిపోతాడు నీ కొడుకు కానీ కూతురు కానీ కదా. అలాగే దేవుడు మనల్ని కొడితే బతుకుతామా? దేవుడు మనల్ని కొడితే బతుకుతామా? బతుకమా? బతుకుతామా? చచ్చిపోతాం. దేవుడు కనికరిస్తా ఉన్నాడు కాబట్టి మనం బతుకుతున్నాం. కాబట్టి అంటున్నాడు,
నా జనులారా నా బోధకు చెవియగ్గిడి నా నోటి మాటలు నా నోటి నా చెవియగ్గిడి నా నోటి మాటలను చెవియగ్గిడి ఇక్కడ ఏమంటున్నాడంటే నా బోధకు చెవియగ్గిడి నా నోటి మాటలకు చెవియగ్గిడి రే బాబు నానా వినమ్మా అంటే ఏంటి అర్థం ఏంటి ఆ బాబు సరిగ్గా వింటలేదు పాపం బైబిల్ ఏదో చూస్తున్నాడు అందుకని చెప్తున్నాం అన్నమాట అంటే ఈ అబ్బాయిని కాదు నిజంగా అందరూ అనుకుంటున్నారు ఆ అబ్బాయి అలాగే చేతనం ఏమనుకుంటారు కంగారు పడకండి అంటే ఏంటి వింటలేదు కనుక చెవియగ్గుడి నా బోధకు చెవియగ్గుడి నా మాటలకు చెవియగ్గుడి లిసన్ టు హిమ్ ఆయన బోధకు చెవియగ్గాలి ఆయన మాటలకు చెవియగ్గాలి ఇదే దేవుడు కోరుతున్నాడు దేవుడు కోరేది నువ్వు చేసేయాలని కోరుకోవట్లేదు యు మస్ట్ లిసన్ టు హిమ్ నీవు దేవుని మాట వినాలి దేవుని బోధ వినాలి చూడండి ఎంతమంది వచ్చారో ఇప్పుడు ప్రసంగం టైం అయిపోయింది అదే అయిపోయేటప్పటికైతే అందరూ కనబడతారు ఏంట దేవుడు ముందు వచ్చినా ఒక జీతమే ఇచ్చాడు ఆఖరిలో వెళ్ళి దీవెన తీసుకోవడానికి గుళ్ళోకి వెళ్ళి ఇలా తలకాయ పెడితే అదే దీవెన ఇచ్చాడు కనుక ఆఖరిని వెళ్ళినా పర్వాలేదు అనుకుంటున్నారు నీవు ఆయన సన్నిధికి వచ్చి ఏదో ఆఖరి నీ కానుక ఏదో వేసి ఆఖరి మాటలు విని దీవెన తీసుకుని వెళ్ళడం కాదు ఆయన బోధకు చెవియగ్గాలి ఆయన మాటలకు చెవియగ్గాలి అప్పుడే నీవు దీవించబడతావు ఆది తల్లిదండ్రులు చేసిన తప్పేంటి ఆయన మాట వినలేదు ఆయన మాట వినలేదు కాబట్టి శాపం పొందారు విన్నాడు అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు దేవునికి స్తోత్ర ప్రభునందు ప్రియులారా మనం గమనించినట్లయితే మనం ఎలా ఉండాలంట సంగ్రహ ప్రార్థనలో చెప్తున్నాడు మనము శరీరాత్మల యందు సిద్ధంగా ఉండాలంట ఏంటి శరీరము ఆత్మ రెండున్నాయి చచ్చిపోతే పాతి పెట్టేసేది ఏంటి శరీరము మనము ఈ లోకాన్ని విడిచిన తర్వాత మన నుండి దేవుని దగ్గరికి వెళ్ళిపోయేది ఏంటి అమ్మ చాలా బాగా తెలుసు నాకన్నా ముందు వింటున్నారు కానీ ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తాను అందుకనే నా మాటలు కాదు ఆయన బోధకు చెవియగ్గుడి ఆయన మాటలకు చెవియగ్గుడి ఆయన బోధకు చెవియగ్గాలి ఆయన మాటలకు చెవియగ్గాలి అప్పుడట మనకి దేవుడు ఏమిస్తాడో చెప్తున్నాడు నీవు కోరుకొనిన వాటిని నువ్వు ఆయన మాట వింటున్నావు కదా ఆయన బోధకు చెవియగ్గుతున్నావు కదా ఆయన మాటలు వింటున్నావు కదా అప్పుడు దేవుడు నీకేమిస్తాడు అని ప్రశ్న వేసుకుంటే అంటున్నాడు ఏమనంటే ఆ సంగ్రహ ప్రార్థనలో చూడండి నీవు కోరుకొనిన వాటిని సంతోషముతో నెరవేర్చునట్లు ఆయన సంతోషంతో ఈ బిడ్డ నా మాట విన్నాడు ఇదికి ఏదైనా చేయాలి అని మనం కోరుకున్న వాటిని దేవుడు మనకు ఇస్తాడట ఎంత గొప్ప విషయం నువ్వు ఆయన బోధకి మాటలకి చెవియగ్గి ఉంటే నీవు మనసులో ఏదైతే కోరుకుంటావో దానిని ఆయన నీకు అనుగ్రహిస్తాడు అప్పుడు నువ్వు సంతోషంతో ఉంటావా ఏడుస్తూ ఉంటావా సంతోషం అందుకని అంటున్నాడు అక్కడ మాకు సమస్తమును మమ్మలను తప్పించి నీ కృప మరి అక్కడ అంటూ ఉన్నాడు నీవు కోరుకున్న వాటిని సంతోషముతో నెరవేర్చినట్లు నీ కృప మాకు దయచేయి నాయనా అని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు
ఈ రోజు వాక్య భాగాలను మనం గమనించినట్లయితే ఏమిటి అంటే నేను నిన్ను విమోచించి ఉన్నాను. చెప్పండి, దేవుడు పాత నిబంధన గ్రంథంలో 44:22 తెలియచేస్తూ ఉన్నాడు. 4వ లైన్లో నేను నిన్ను విమోచించి ఉన్నాను. దేవుడట దేవుని ఎందుంటే ఈ లోకంలో కష్టాలు బాధలు అందరికీ వస్తాయి, మనకే వస్తాయి. కానీ నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఆయన ఆ శ్రమలన్నిటి నుంచి మనల్ని విడిపిస్తాడట. అది పాత నిబంధన భాగం. అలాగే మనం చూసినట్లయితే యోహాన్ రాసిన సువార్త 1:37 ఇక్కడ ఒక శిష్యుడు ఉన్నాడు. ఈ శిష్యుడు బాప్తీసం ఇచ్చి యోహాను యొక్క శిష్యుడు. అప్పటి వరకు బాప్తీసం ఇచ్చే యోహాను మాటలు వింటా ఉన్నాడు, చాలా బాగున్నాయి. మారు మనసు పొందడానికి సంసిద్ధపరుస్తూ ఉన్నాడు. యోహాను ఏం చేశాడంటే, ఇదిగో దేవుని గొర్రెపిల్ల. అంతకుముందు చెప్పాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ముందు వచనాల్లో చెప్పాడు. కిందేమన్నాడంటే, ఇదిగో దేవుని గొర్రెపిల్ల. ఆ మాటలు ఆ ఇద్దరు శిష్యులు విని ఆయనను వెంబడించారు. ఏం చేశారు? ముందు విన్నారు, తర్వాత వెంబడించారు. దే లిసన్ టు హిమ్ అండ్ ఫాలోడ్ జీసస్ క్రైస్ట్. విన్నారు, వెంబడించారు. దేవుడు విమోచించిన జనాంగము గనక దేవుని మాటలు విని వెంబడించారు. పత్రికా వాక్య భాగానికి వద్దాం. మొదటి కొరింథి 12:13 చదవండి. అక్కడ చాలా ఉంది కానీ నేను ఒక్క మాటలో చెప్తాను. ఒక్క శరీరము ఒక్క ఆత్మ కలిగి. దేవుడు మనకి అనేకమైన ఆత్మలు ఇవ్వలేదు. మనమందరము వీఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. మనందరము దేవుని యొక్క శరీరమై ఉన్నాం. శరీరమై ఉండి మనందరము ఒకే ఆత్మను కలిగి ఉన్నాం. ఏ ఆత్మ? ఒకే ఆత్మ, అదే దేవుని ఆత్మ. మన శరీరాలు వేరు కానీ మనందరిలో ఉన్న ఆత్మ ఒక్కటే. ఎవరి ఆత్మ? అదే పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం. నీవు విమోచించబడాలి, ఆయన మాట వినాలి, వెంబడించాలి. మనమందరము ఒక్క శరీరంగా ఉండాలి, ఒక్క ఆత్మగా ఉండాలి. ఆమేన్. ప్రసంగం అయిపోయింది. 3 పాఠాల్లో 3 మాటలు చెప్పాను, అయిపోయింది. మనము ఒక్క శరీరంగా ఉంటున్నామా? ఒక్క ఆత్మగా ఉంటున్నామా? ఎవడ స్వార్థం వాడిది. ఎవడికి ఏ పని చేస్తే ఆడికి మేలో అది చేస్తూ ఉన్నాడు. అందరి మేలు కోరేవారు ఈ రోజుల్లో ఎవరు లేరు. ఒకడేం చేస్తున్నాడంటే, వాడు ప్రపంచమంతటిలో వాడే గొప్పవాడై ఉండాలట, ఇంకెవరు ఉండకూడదు, అది వాడి ప్లాన్. అందుకని ఒక రకమైన విత్తనాలు తయారు చేసి ప్రపంచాన్ని అందరికీ సప్లై చేస్తూ ఉన్నాడు. ఎందుకు? బాగా పండుతుందని. అది ఎన్ని రోజులు పండుతుంది? కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు మంచి పంట ఇస్తుంది. ఆ తర్వాత ఆ విత్తనాలు వాడినందుకు నేల పాడైపోయి అసలు పంటే పండదు. ఈ లోపల వాడికి రావాల్సిన డబ్బులన్నీ వెళ్ళిపోతున్నాయి. ఇది ఒక ఊర్లో ఒక రాష్ట్రంలో వ్యాపారం కాదు, ప్రపంచమంతటిలో వ్యాపారం. ఈ రోజుల్లో ఆ విధమైన వ్యాపారాలు చేసి
మనలను పాడు చేసేస్తావన్నారు. పలానా ప్రభుత్వం వారు వచ్చారు, గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. ఏ ఫ్రీ? నెమ్మదిగా అమ్మ భారం ఎక్కువ అవుతుంది కాబట్టి ఫ్రీ లేదు. 450 ఎంత? 450 అమ్మ ఛార్జీలు ఎక్కువైనాయి 650 ఇప్పుడు 1000 కదా, 1000 చేద్దాం మొత్తం మీద. సిలిండర్లు వాడే వాళ్ళందరికీ తెలుస్తుంది ఈ సంగతి, మా ఆవిడికి తెలుస్తుంది కానీ నాకు తెలియదు, అందుకని సరిగ్గా చెప్పలేకపోతున్నాను. పెట్రోల్ ఇంతకుముందు ప్రభుత్వం అమ్మేది, ఇప్పుడు ఏం చేసింది? ప్రైవేట్ సంస్థల చేతిలో ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేశారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? రోజుకి 35% చెప్పిన పెంచేస్తున్నారు. నిన్నున్న రేటు వేళ లేదు, వేళ ఉన్న రేటు రేపు ఉండదు. వ్యాపారం వాళ్ళు డబ్బులు సంపాదించేసుకుంటున్నారు, కానీ నష్టపోయేది ఎవరు? సగటు మానవుడు. గ్యాస్ ధర పెరిగిపోయింది, ఈ యొక్క పెట్రోల్ ధర పెరిగిపోయింది. ఒకప్పుడు కిలో బియ్యం రూపాయి అన్నారు, 2 రూపాయలు అన్నారు, ఇప్పుడు 5 రూపాయలకో ఎంతకో పెరిగిపోయింది. మామూలు కోటాలో కూడా ఇలాగున పప్పు ధాన్యాలు అన్ని రకాలు పెరిగిపోయినాయి. ఒకప్పుడు ఎవరైనా మంచినీళ్ళు కొనుక్కొని తాగారా? తాగలేదు. ఇప్పుడు బాటిల్ 20 రూపాయలు అయిపోయింది కదా, 10 రూపాయలు ఉండేది 12, అలా 16, ఇప్పుడు 20కి ఎంతకో వచ్చేసింది. ఇప్పుడు గాలి కొనుక్కుంటున్నారు, ఎందుకంటే ఫ్యాక్టరీల వల్ల గాలి అంతా కూడా కలుషితమైపోయింది. ఈ కలుషితమైన గాల్లో జీవిస్తే ఆ కలుషితమైనటువంటి చిన్ని చిన్ని ఆ అణువులు ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఊపిరితిత్తులు పాడైపోతున్నాయి. మనం వాడే స్కూటర్లు, టీవీఎస్లు, ఈ బైకుల వల్ల వచ్చే కాలుష్యం అంటే పొగ వలన సూర్యుడి నుంచి మనకు వచ్చే కాంతి మన శరీరంపై పడితే బొబ్బలు వచ్చేస్తాయి. దేవుడు ఏం చేశాడంటే సూర్యుడి కాంతి డైరెక్ట్గా మనకు పడకుండా మధ్యలో దేవుడు ఒక వలను పెట్టాడు. దేవునికి స్తోత్రం. దాన్నే ఓజోన్ లేయర్ అన్నారు, అంటే ఒక వల పెట్టాడు దేవుడు. సూర్యుడి కాంతి డైరెక్ట్గా మన శరీరం మీద పడితే బొబ్బలు వచ్చేస్తాయి. అంటే ఎండాకాలంలో చాలామంది పేలిపోద్ది కదా, ఏంటి వేడికి. అసలు డైరెక్ట్గా వచ్చేస్తే ఇంకా పెద్ద బొబ్బలు చచ్చిపోతాం. దేవుడు సూర్యుడికి మనకి మధ్యలో ఒక వల పెట్టాడు, దాన్నే ఓజోన్ పొర అన్నారు. ఈ స్కూటర్లు ఇవన్నీ కాలుష్యాల వల్ల ఆ ఓజోన్ పొర అలాగలాగలాగా ఈ కాలుష్యం వెళ్ళి దాన్ని తినేసి కన్నాలు పెట్టేస్తుంది. దేవుడు ఏర్పాటు చేసిన వలను మనం వాడినటువంటి స్కూటర్ల వల్ల వెళ్ళినటువంటి ఈ కార్బన్ మోనాక్సైడ్ తినేసి సూర్యుడు కిరణాలు భూమి మీద పడిపోయేటట్టు చేస్తున్నాయి. దానివల్ల వేడి పెరిగిపోయింది. నిన్న ఎండ ఎలా ఉంది? నిన్న ఎండ ఎండాకాలపు ఎండలాగా ఉంది. అంటే మనం వాడే వాటి వల్ల దేవుడు ఏర్పరిచిన సృష్టిని కూడా మనం పాడు చేసేస్తున్నాం. దానివల్ల నష్టం ఎవరికి? మనకే. మనం బాగుపడాలంటే ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. దేవుని బోధకు చెవి ఎగ్గాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేస్తుంది. అందుకు ఒక పాట భక్తుడు పాట రాశాడు, తల్లి అయిన మరుచునేమో నేను నిన్ను, చూడుము నా అరచేతులలో నిన్ను. నిన్ను మరిచిపోయే దేవుడు కాదు నీ దేవుడు. నువ్వెవరు? మరిచిపోయే మానవుడు. మరిచిపోని దేవుడు మరిచిపోయే మానవుడు. దేవుడు ప్రేమించే దేవుడు,
ప్రేమ చూపని మానవుడు. మరువని దేవుడు, ఎడబాయిని దేవుడు. తల్లి అయిన మరుచునేమో నేను నిన్ను మరువను, చూడుమున అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. మనల్ని ఎక్కడ చెక్కున్నాడంట? తల్లి మరుస్తాడేమో, తండ్రి మరుస్తాడేమో, నేను నిన్ను మరువని దేవుడు, ఎడబాయని దేవుడు. అయితే మానవుడు ఎటువంటి వాడు? మరిచిపోయే మాట్లాడతలేదు, మరిచిపోయే మానవుడు. ఎంత దురదృష్టకరమో, మరువని దేవుడు, మరిచిపోయే మానవుడు. ఆయన నువ్వెవరో తెలియనివాడు కాదు, ఆయన నిన్ను ఎరిగినవాడు. ఏంటి ఆయన ఎటువంటి వాడు? నిన్ను ఎరిగినవాడు. అందుకని అంటున్నాడు, నీవు గర్భములో రూపింపబడక మునిపే నీవెవరవో నాకు తెలుసు. ఆయన నిన్ను ఎరిగినవాడు. మనం ఎటువంటి వారం? ఆయన ఎవరో తెలియదు. పేతురు గారు ఏమన్నాడు? యేసు ప్రభు వారి శిష్యులతో నువ్వు తిరిగావు కదా, ఆయన శిష్యుల్లో నువ్వు ఒకడవ కదా అంటే, బలేటోడు నేను ఎవరో తెలియదు, నా తెలియదు. యేసు ప్రభు వారితో 3.5 సంవత్సరాలు సహవాసం చేసినటువంటి పేతురు యేసయ్య ఏమన్నాడు? ఆయన ఎవరో, ఆయన ఎవరో నాకు తెలియదు. నిన్ను ఎరిగినవాడు, నువ్వు ఎరగనని బొంకే వ్యక్తివి. జాగ్రత్త సుమా. ఆయన ఎప్పుడు మనతో కూడా ఉండాలని కోరుకునే దేవుడు. ఆయన మనతో ఉండాలని కోరుకునే దేవుడు. మనమేం చేస్తున్నాం? ప్రభువా, నువ్వు నాతో ఉంటే నాకు మేలు, కానీ అత్తమాలు నాతో వద్దు, నేను రమ్మన్నప్పుడు రా, వద్దంటే మానే. ఒక ఆవిడ అందంట, ఆడవాళ్ళు ఏమనుకోకండి, మామూలు కథ ఇది అంతే. ఒక ఆవిడ ఏమనుకుందంటే, ఏసయ్యా నువ్వు ఉంటే నాకు చాలు, నాకు మేలు, నువ్వు వచ్చే నాయన నా దగ్గరికి, నువ్వు ఉంటే డబ్బులు ఉంటాయి, నువ్వు ఉంటే ఆహారానికి లోటు ఉండదు, అన్నీ ఉంటాయి కనుక నువ్వు వచ్చే నాయన అంటే, అమ్మాయి ఎప్పుడు రమ్మంటావాను? ప్రవ్వా ఫలానా రోజు మంచి రోజు, ఆ రోజు వచ్చే మా ఇంటికి, మా ఇంటికి ఆ రోజు నెల పొడుపు, బాగా బాగుంటుంది ముహూర్తం అది, వచ్చేమందంట. సరే ఆయన వచ్చాడంట. వస్తే ఆయన్ని కూర్చోబెట్టి, ప్రభా నువ్వు అలా కూర్చో, కూర్చో మీద నేను కళ్ళాపులు గిళ్ళాపులు అన్నీ జల్లేసి అంట్లు అయితే తోమేసి నీకు కావలసిన మంచి భోజనం తయారు చేసి పెడతాను అన్నట. సరే ఆయన కూర్చున్నాడు. అంటికి అడిగేసింది, ప్రభా ఇప్పుడు ఇక్కడే ఉండు నువ్వు, నేను కొట్టుకెళ్ళి కాయగూరలు కొనుక్కొస్తాను అన్నంట. అప్పుడు యేసుప్రభు వారు, అమ్మా నువ్వు నాతో ఉండమని చెప్పావు కదా, అందుకని నీకు కూడా వచ్చేస్తున్నాను. అయ్యో ప్రభా బల్లెటోడివే, బజార్లోకి నువ్వెందుకు, నేను అక్కడ ఉండమన్నాను కదా, నువ్వు అక్కడ ఉండమంటే ఉండకుండా వచ్చేసావండి. అది కాదమ్మా, నీతో ఉండడానికి కదా నన్ను పిలిచావు, అందుకని నేను నీకు కూడా ఏమైనా అపాయం వస్తుందేమో బజార్లో, అందుకని నీకు కూడా ఉన్నాను అన్నాను. మొత్తానికి ఇంటికి వచ్చేసింది. చక్కగా ఆవిడ వంట అది చేసింది. ప్రభా నీకు భోజనం పెడుతున్నాను తిను అంటే ఆవిడ తిందంట. పాస్ ప్రభు కూడా తిన్నారు. తిన్న తర్వాత, ప్రభా నేను ఒక చోట నాకు పని ఉంది, అది సీక్రెట్ పని, నేను అక్కడికి వెళ్ళొస్తాను, నువ్వు ఇంట్లోనే ఉండిపోవా అని తలుపేసిందంట. ఈవిడ వెళ్ళేటప్పటికి ఈవిడకి ఈవిడ వెళ్ళకముందే ఆయన అక్కడ ఉన్నాడంట.
ఏంటి ప్రభా నీకు ఏం చెప్తుంటే తెలియలేదు, నువ్వు నువ్వు అక్కడ ఉండమన్నాను కదా, ఇంట్లో ఉండమన్నాను కదా, ఇంట్లో ఉండమంటే ఉండకుండా నువ్వు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తున్నావు ఏంటి, కొన్ని సీక్రెట్లు ఉంటాయి కొన్ని మంచివి ఉంటాయి కొన్ని చెడు ఉంటాయి, నువ్వు అన్ని చోట్లకే రాకూడదు అన్నంట. అదేటమ్మా నువ్వు నన్ను పిలిచి నీతో ఉండాలని కోరుకున్నావు కనుక వచ్చాను, లేదా రాకపోతున్నావు అంటే చల్లే ప్రభు అనుకున్నాంట. ఇక ఈవిడికి అసలు ఈ ఎందుకు రమ్మన్నాను ప్రభుని నాతో ఉండడానికి అని కోపం వచ్చేస్తుంది. ఇంకా ఓసారి ఏం చేసిందంటే, ప్రభువా నువ్వు ఉండమంటే ఉండలేదు కనుక ఓ పని చేస్తావా, ఏంటమ్మా ప్రభు ఇలారా అని వాళ్ళ ఇంట్లో నిలువుగాని ఒక తాటేకు నెట్టాడు ఉందంట. అక్కడ నిలబెట్టి ప్రభువా ఏమనుకోద్దు ఈ కర్ర పట్టుకో అని చెప్పి ఆ నెట్టాడికి ఆ కర్ర కొట్టిందంట. అప్పుడు ఏమైంది, సిలువులాగా అయింది. ప్రభువా ఏమనుకోద్దు రమ్మన్నాను కానీ నువ్వు వచ్చి ఎక్కడ పడితే అక్కడికి వచ్చేస్తున్నావు, ఇదేం బాగాలేదు, నువ్వు సిలువులోనే ఉంటే మంచిది, ఎక్కడ సిలువులో ఉంటేనే మంచిది, ఎక్కడికి రావు అక్కడ ఉంటావు అని ప్రభు చేతులు చాపుకొని అక్కడ మీకు ఇక్కడ మీకు కొట్టేసిందంట, కాళ్ళకి మేకలు కొట్టేసిందంట, ఇంట్లో సిలువేసి పెట్టిందంట. రమ్మని చెప్పింది, తనతో ఉండాలని కోరుకుంది, తను ఎక్కడికి వెళ్తే అక్కడికి ప్రభు రాకూడదని ఒక హుకుం ఒక ఆజ్ఞ జారీ చేసింది. ప్రభు ఆవిడ కూడా వెళ్తూ ఉంటే ఆవిడికి కొన్ని సీక్రెట్లు కొన్ని రహస్యాలు రహస్యమైన వ్యవహారాలు ఉండి, ప్రభు నువ్వు నాకు కూడా వస్తే అత్తమాలు వస్తే బాగోదు, నువ్వు సిలువలో ఉంటేనే మంచిదని సిలువేసేసిందంట. ఇంట్లో ఎక్కడేసింది, ఇంట్లో. ఇది కథ కావచ్చు కానీ మన క్రైస్తవ విశ్వాస జీవితంలో దేవుడు మనతో ఉండాలని వస్తే, ఈ లోకానికి వస్తే, ఈ లోకములో ఉన్నటువంటి పాపాన్ని తీసివేయడానికి ప్రభు పరిశుద్ధుడిగా వచ్చి దేవుని గొర్రెపిల్లగా వచ్చి లోక పాపములను మోసుకొని పో దేవుని గొర్రెపిల్లగా వస్తే ఈ లోకం ఏం చేసింది ఆయన్ని, సిలువేసేసి చక్కటి పాటలు పాడుతున్నాం, సిలువే నా ప్రభు నిన్ను సిలువేయపోతే మాకు రక్షణ లేదు కదా అందుకనే నిన్ను సిలువేసేసాం అని మళ్ళీ పాటలు పాడతాం. ఏమండి, సిలువయందే ముక్తి బలము చూచితి రాణి సిలువే నా చేరా నాయే నూరా. ప్రభువుని రమ్మంటున్నాం, ప్రభు మనతో ఉండాలనుకుంటున్నాం, లోటు ఉండదు కనుక. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి భోజనం పెట్టిన ప్రభు మనతో ఉంటే లోటు ఉండదు, ప్రభు మనతో ఉంటే తుఫాన్లు వచ్చినా ఆగు అంటాడు. కానీ అన్నిటికీ ప్రభువును వాడుకోవాలనుకుంటున్నావు కానీ ప్రభువుని ఆఖరికి మనం ఏమి చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, ప్రభువుని ఏం చేస్తున్నాం, సిలువ వేస్తున్నాం. చెప్పండి అందరూ, ఏమేస్తున్నాం ప్రభువుని, ఏమేస్తున్నాం. జాగ్రత్త సుమా, ప్రభు ఇచ్చే రక్షణను పొంది ప్రభువుని సిలువ వేస్తున్నామంటే మనము విశ్వాస వీరులమా, విశ్వాస ఘాతుకులమా, ఏంటి విశ్వాస వీరులమా విశ్వాస ఘాతుకులమా. జాగ్రత్త, ప్రభు నీవెవరో తెలుసు, నీ ఆంతర్యం ఏమిటో తెలుసు. ధ్యానానికి సువార్త వాక్య భాగానికి వద్దాం. ఇక్కడ అతడు నడుచుచున్న యేసు వైపు చూచి యోహాను రాసిన సువార్త 1:36 అతడు నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. ఇదే గొర్రెపిల్ల ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు
వధింపబడి దాని రక్తము అడ్డకమ్మెలకు నిలువు కమ్మెలకు వ్రాయబడింది. తద్వారా వారు మరణ దూత నుండి వారు రక్షింపబడ్డారు. అదే గొర్రెపిల్ల యేసు క్రీస్తుగా నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. ముందు వచనాల్లో చెప్తూ ఉన్నాడు యోహాను, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు అన్నాడు. ఇక్కడైతే దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ద ల్యాంప్ ఆఫ్ గాడ్ ఫర్ ద రెమిషన్ ఆఫ్ ద సిన్ ఆఫ్ ద వరల్డ్. దేవుని గొర్రెపిల్ల ఎందుకు అంటే లోక పాపములను పరిహరించేటువంటి దేవుని గొర్రెపిల్ల. అతన్ని చూపించాడు యోహాను, బాప్తిస్మించి యోహాను యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పరిచయం చేస్తున్నాడు. ఇద్దరు శిష్యులు ఆయన్ను చూచి ఆయన్ను వెంబడించారు. ఆయన వెనక యేసయ్య ముందు నడుస్తున్నాడు. ఈ ఇద్దరు యోహాను శిష్యులు ఆయన అన్నాడు కదా ఆయన కూడా వెళ్ళిపోదామని వెళ్ళిపోతున్నారు. విన్నారు, వెంబడిస్తూ ఉన్నారు. ఈ లోపల వెనకాల ఎవరు నడుస్తున్నారో ప్రభువుకు తెలీదా? తెలుసు, ఆయన పేరు ఆంద్రేయ. అందుకనే నీ గర్భంలో రూపింపబడము మునిపే నాకు తెలుసు. నీవు పేరు పెట్టకముందే నీవు నాకు తెలుసు. చూచాడు ఆయన నడుస్తున్నాడు వెనక్కి తిరిగి. అక్కడ ఏమని అడుగుతున్నాడో చూడండి, మీరెవరిని వెతకొచ్చున్నారని? 38వ వచనం 2వ లైన్ ఏమ, మీరేమి వెతుకుచున్నారని వారిని అడగగా వారు, రబీ నీవు ఎక్కడ కాపురమున్నావని ఆయనను అడిగిరి. అప్పుడు ప్రభువారు ఏమన్నారు, వచ్చి చూడుడి, వచ్చి కమ్ అండ్ సీ, నేను ఎక్కడుంటున్నాను రండి చూడండి. ఆ విధంగా ఆ ఇద్దరు శిష్యులు ఆయనను వెంబడి ఆయన మాటలు విన్నారు, వెంబడించారు, ఆయనతో బస చేశారు. ఆయన ఏ స్థలంలో నివసిస్తున్నాడో వెళ్ళి అక్కడ వారు బస చేసిరి అనే మాట మనం చూస్తున్నాం. చూడండి, ఆయన ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. ది ఫెలోషిప్ విత్ గాడ్. వారు సువార్తను బాప్తిసమిచి యోహాను ద్వారా విన్నారు, విన్న తర్వాత వెంబడించారు, వెంబడించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారితో సహవాసం చేశారు. విన్నారు, వెంబడించారు, ప్రభుతో బస చేశారంటే ఆయన ఎక్కడైతే ఉన్నాడో అక్కడ కూర్చున్నారు, ఆయన ఏమైతే పెట్టాడో అది తిన్నారు, ఆయనతో ఉన్నారు. ఈరోజు ఆయన మాటలు వింటున్న మనము ఆయన మాటలకు విధేయులమై వెంబడిస్తున్నామా? వెంబడించడమే కాదు ఆయనతో సహవాసం చేస్తున్నామా? మనకి ఎవరైనా ఈ బైబిల్ పరీక్షలో వాటిల్లో ప్రశ్న అడిగితే శిష్యుల్లో ఎవరు గొప్పోడు అంటే తక్కువని ఎవరు పేరు చెప్తాం? పేతురు. ఎందుకంటే ప్రభువారు నువ్వు కేఫావి, నువ్వు నీ ఈ బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు, ఇయో పరలోక తాళ చేతులు నీ చేతికి ఇస్తా అన్నాడు, నువ్వు వేటిని తెరిస్తే వాటిని తెరవబడుతుంది, వేటిని మూస్తే వాటిని నేను బంధిస్తాను అన్నాడు అనుకుంటున్నాం. ఈ రోజుల్లో చాలామంది ఏమనుకుంటారంటే పదవులు ఉన్నవాళ్ళే తెలివైన వాళ్ళు అనుకుంటాం. ఏంటి పదవులు ఉన్నవాళ్ళే? పదవులుండి కూడా సన్నాసులు చాలామంది ఉంటారు. పదవులుండి సన్నాసులు చాలామంది ఉంటారు. మనమేమనుకుంటామంటే పదవులు ఉన్నవాడు ఆడు కాబట్టి పదవులో ఉన్నాడు, ఆడు ఎంత తెలివైనవాడు అనుకుంటాం. పదవులుండి సన్నాసులు చాలామంది ఉంటారు. ఈరోజుని చాలామంది ఏమన్నారు, జగన్ ఎంత మంచోడమ్మా, అమ్మఒడి ఇచ్చాడు, ఏంటి విద్యాకానికి ఇచ్చాడు, మళ్ళా ఇది ఏంటిది ఇంకా చాలా పథకాలు ఇచ్చాడు అన్నారు. కొంతమంది ఏమన్నారు,
ఏదవా డబ్బులన్నీ కూడా ఇట్లుగా పెట్టేస్తున్నాడు, డబ్బులు లేవంటున్నాడు, ఉద్యోగస్తులకి జీతాలు లేవంట, టీచర్లకి, వీళ్ళందరూ తిడుతున్నారు. మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? జగన్ అన్న జిందాబాద్ అంటున్నారు. చదువుకున్న వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు? వీడు మొత్తం డబ్బులన్నీ కలిపి వాళ్ళకి అన్నీ పంచిపెట్టేశాడు, డబ్బులు లేవంట, ఇప్పుడు జీతాలు ఆపేశాడంట. టీచర్కి ఏం చేశాడు? మీ స్కూళ్ళన్నీ మూసేస్తున్నాం, మీరు మీ స్కూల్ని మాకు అప్పచెప్పేయండి, ఆ స్థలాలన్నీ మాకు అమ్మేయండి, అలాగ అంటాడంట. ఇదేటి దేశాన్ని అమ్మేస్తాడంటున్నారు కొంతమంది. కొంతమంది మంచోడు అంటున్నారు, కొంతమంది చెడ్డోడు అంటున్నారు. పదవులు ఉన్నంత మాత్రాన గొప్ప కాదు, పదవుల్లో ఎదవలు ఉంటారు, జాగ్రత్త. అలాగే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులలో అందరూ ఏమనుకుంటారంటే పేతురు గొప్పవాడు అంటారు. మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత పేతురు బొంకలేదు, ఏటి బొంకాడు కదా, నేను ఎరగనని యేసు ప్రభు వారు చెప్పినా మూడు సార్లు బొంకాడు. ఇంకో మాట అన్నాడు, ఈ ప్రభు నీకు సిలువ నీకు దూరం అవును కాక అంటే ప్రభు అన్నాడు, సాతానా పో అన్నాడు. ఎవరిని ఎవరన్నాడు? పేతుర్ని. ఇదే పేతుర్ని ప్రభువా ఎక్కడికి వెళ్తావు, నీవే నిత్య జీవం మాటలు కలిగిన వాడు అన్నాడు. మనవడు దడదిక్కల బొంగరం, ఎవరో పేతురు అటువంటి వాడు దడదిక్కల బొంగరం, ఎక్కడ ఊగిపోతూ ఉంటాడు. యేసు ప్రభువారు లేచాడు అని మగ్ధలేని మరి వెళ్ళి చెప్తే ముసలుడైన కుర్రోడితో పరిగెత్తేశాడు, యోహాన్తో కుర్రోడితో పరిగెత్తాడు. కుర్రోడు ముందు వచ్చాడు, తర్వాత పేతురు వచ్చాడు. కుర్రోడు ఏం చేశాడు, లోపలికి వెళ్తే బాగుంటుందో బాగోదో, కుర్రోడు కదా అనుభవం లేదు, కానీ లోపలికి వెళ్ళిపోయాడు, చూశాడు బాగానే ఉంది. గమనించినట్లయితే వెనక వెనక ఉండి ప్రభువుని ఆరాధించి ప్రభువుని మహిమపరిచి ప్రభువు మాట శిరస వహించినటువంటి వ్యక్తి మొట్టమొదటి శిష్యుడు ఎవరు అంటే ఆంద్రయా. ఎవరు? ఆంద్రయా. ఇదేటండి, పేతురు ఉన్నాడు, యోహాను ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు కదండి. వీళ్ళ ముగ్గురు ముఖ్యులు, మిగతా వాళ్ళు 12 మంది, అందులో ముగ్గురు ముఖ్యులు, అందులో ఆంద్రయా లేడు. ఆంద్రయా అనే మాటకు అర్థం ఏంటంటే పౌరుషం కలిగిన వాడు. ఎటువంటి వాడు? పౌరుషం కలిగిన వాడు. యోహాను, ఇదిగో సర్పసంతానమా, రాబో ఉగ్రతుడిని తప్పించుకుంటాకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవరంటే, వెంటనే ఇతడయ్యా దేవుని బిడ్డ అనుకున్నాడు, యోహాన్ను వెంబడించేశాడు. యోహాన్ అన్నాడు, నేను కాదు, నా వెనక వచ్చేవాడు నాకంటే యోగ్యుడు, ఆయన కాళ్ళ జోడుకున్నటువంటి తాడు తీయడానికి నేను యోగ్యుడను కాను అన్నాడు. ఏంటి మళ్ళీ ఇలాగ అన్నాడు ఈయన? ఆయన హెచ్చవలను, నేను తగ్గవలను అంటున్నాడు. యేసయ్య వచ్చేటప్పటికి, బాప్తిసం పొందేటప్పటికి వచ్చేటప్పటికి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు పరిచయం చేస్తే, ఇంకా యోహాన్ను వదిలిపెట్టేశాడు. ఎవరిని పట్టుకున్నాడు? యేసయ్యను పట్టుకున్నాడు. యేసయ్య వైపు వెళ్ళాడు, విన్నాడు, వెంబడించాడు. యేసు ప్రభువే అడిగాడు, మీరెవరిని వెతుకుచున్నారు? రబ్బీ, నువ్వెక్కడ కాపురం ఉన్నావు అక్కడికి మేము రావాలనుకుంటున్నాం, వచ్చి చూడిడి వెళ్ళాడు. అక్కడ ఆయనతో సహవాసం చేశాడు. ఈ ఆంద్రేయ మొట్టమొదటిగా పేతురు దగ్గరికి వెళ్ళి, నేను మేము మెస్సయ్యాను చూచాం. ఎవరిని చూచాం? ఈ లోకానికి రక్షించడానికి వచ్చిన రక్షకుడు, అభిషేకింపబడినటువంటి క్రీస్తు అంటే మెస్సయ్యాను చూసాం అని పేతురుని ఎవరి దగ్గరికి తీసుకొచ్చాడు? యేసయ్య దగ్గరికి. ఇప్పుడు చూడండి, ముందు చూస్తున్నాడేమో ఆంద్రేయ, రెండవ వాడిగా వచ్చింది ఎవరు? పేతురు. ప్రభు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, ఆయన కంటికి ఏది కూడా మరుగైనది, నువ్వు పైకి నవ్వుతా ఉన్నావు లోపల ఎలా ఉన్నావో ఎవరికి తెలుసు? అందుకనే హృదయ రహస్యములు ఎరిగిన, చూడగానే పేతురును చూడగానే ప్రభు అన్నాడు, నీవు కేఫావి అన్నాడు. ఏమన్నాడు?
కేఫా. పెట్రోస్ అంటే పేతురు అనే మాట గ్రీకు పదం, కొత్త నిబంధన కాలంలో వాడబడిన పదం. కేఫా అంటే ఇది అరమిక్ భాష. యేసుక్రీస్తు ప్రభువారు ఆ రోజుల్లో ఉండి మాట్లాడిన భాష ఆ భాష, అరమిక్ భాష. అరమిక్ భాషలో కేఫా అంటే రాయి అని అర్థం, అంటే నువ్వు అంత దృఢత్వం కలిగిన వాడు అని అర్థం. దేవుడు మన అంతరంగాలను చూచే దేవుడు, దేవుడు మన అంతరంగాలను చూచే దేవుడు. గమనించినట్లయితే ఇక్కడ మనం కొంచెం ముందుకెళ్తే మరునాడు ఆయన గలలేకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని ఆయనతో చెప్పాను. ఫిలిప్ ఏం చేశాడంట, ఆ ఫిలిప్ నతానియేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరు గురించి ఆయనను కనుగొంటిమి అని చెప్పాడు. గమనించండి, ఆంద్రియా పేతురుతో చెప్పాడు, పేతురు నతానేలుతో చెప్పాడు. నతానేలు ఆ రోజుల్లో ధర్మశాస్త్రాన్ని అవిసిపెట్టినటువంటి వ్యక్తి. వ్యక్తి అక్కడ ఇంకా కొంచెం ముందుకెళ్దాం చూడండి. ఆయన యేసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. చాలు చాలు. నజరేతు అనే ఊరు ఎటువంటిదంటే చాలా కుదురైన బిడ్డలు ఉండే ఊరు. అర్థమైంది మీకు? నజరేతు అంటే చాలా కుదురైన వాళ్ళు ఉండే స్థలం. అర్థమలేదా? అర్థమైందా? అబ్బా, ఆ కుర్రోళ్ళండి, ఆ ఏరియా కుర్రోళ్ళు చాలా కుదురైన వాళ్ళు. బాధింటారు కానీ పక్కకి అటు ఇటు తిరిగి లేటెస్ట్గా వచ్చినా లేటుగా వచ్చినా మాట్లాడుతూ ఉంటారు. అంత కుదురు. నజరేతు అనే ఊరిలో ఉన్న పిల్లలు కుదురులేని పిల్లలు. కుదురులేని పిల్లల మధ్య పెరుగుతున్న యేసయ్య ఎటువంటి వాడు అని అనుకుంటున్నాడంటే, ఇతను ఊరు పేరును బట్టి యేసు ప్రభు వారు కూడా చాలా కుదురైనవాడు అని అనుకుంటున్నాడు. ఎవరు? నతనేలు. అందుకునే నజరేతులో నుండి ఏదైనా మంచిది. అంత కుదురైన వట్టణం కలిగిన బిడ్డలు, ఆ బిడ్డల ఊర్లో నుంచి నజరేతుల నుండి ఏదైనా మంచిది అంటే, అక్కడ ఉన్న వాళ్ళందరితో ఎవరిని లెక్కేసేసారు? యేసుప్రభుని కూడా లెక్కేసాడు. ఊరి పేరుని బట్టి నతనేలు ఏం చేశాడు? యేసయ్యని లెక్కేసాడు. ఎవరిని లెక్కేశాడు? ఓ నతనేలు, ఇంత చీప్గా నన్ను అంచనా వేశావు అని, అసలు నీ జీవితాన్నే నేను చూసేస్తానని ఆయన కళ్ళతో చూశాడు. ఎప్పుడైతే ఫిలిప్ నతనేలును తీసుకొచ్చాడో ప్రభువారు అన్నాడు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. ఏంటి? ఇతడే కరెక్ట్ అయినాడు. అసలైంది అర్థం కాలేదు. నతనేలుకి మతిపోయింది, ఫిలిప్కి మతిపోయింది. కొంచెం ముందుకెళ్దాం. యేసు నతనేలు తన యొద్దకు వచ్చుట చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతను ఏ కపటమును లేదని అతని గురించి చెప్పాడు. అతని గురించి అలా మంచి మాటలు చెప్పేటప్పటికి డంగైపోయాడు. నా సంగతి ఇతనికి ఎలా తెలుసు? రే బాబు, నువ్వు నా దగ్గరికి రాకమునిపే, నా దగ్గరికి రాకమునిపే అంజూరపు చెట్టు కింద ఫిలిప్ నీతో మాట్లాడాడు కదా. మాట్లాడాడా లేదా? మాట్లాడాడు. అప్పుడే నేను నిన్ను చూశాను అన్నాడు. అంటే ఏంటి? ఆయన
మొత్తం నతాలిని చూడగానే అతని కార్యాలన్నీ స్కాన్ చేసాడు, స్కాన్ చేసాడు, ఏ దోషం ఉంది ఏది లేదు అని చెప్పి. అందుకనే ఇతను ఎందు ఏ దోషము లేదు, నిజంగా ఇస్రాయేలీయుడంటే ఇతనే. అంటే మన భాషలో చెప్పాలంటే అసలు ఇస్రాయేలైన 16 అన్నల క్రైస్తవుడు అంటే ఈడే, మిగతా వాళ్ళు కాదు అన్నట్టుగా చెప్పేశాడు యేసయ్య నతనేల్ గురించి. చూడండి అక్కడ అంటున్నాడు, యేసు ఫిలిప్పు నిన్ను పిలువక మునిపే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను చూచితిని అతనితో చెప్పాను. అప్పుడు నతనేల్ అంటున్నాడు, కంగారు పడిపోయాడు, బోధకుడా నీవు దేవుని కుమారుడవు ఇస్రాయిలు రాజువు అని అతనికి ఇప్పుడు ఒప్పుకున్నాడు. ప్రభు అన్నాడు, నువ్వు మంచోడు అన్నందుకు ఈ మాటలు చెప్తున్నావా నువ్వు? కాదు ప్రభువా, నీవు నిజముగా ఏమంటున్నాడు, దేవుని కుమారుడవు ఇస్రాయిలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. అందుకు యేసు చెట్టు కింద నీవు నమ్ముచున్నావా, వీటికంటే గొప్ప కార్యములు చూస్తా. ప్రభు మనలను చూడగానే మనం ఎవరము ఎటువంటి వారము అని ఆయన, అందుకనే మనకివ్వబడినటువంటి పాత నిబంధన వాక్య భాగంలో ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు స్పీడ్గా చూద్దాం. యాకోబు ఇస్రాయేలు నీ వీటిని జ్ఞాపకం చేసుకొనుము, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని ఇస్రాయేలీ నీవు నాకు సేవకుడవున్నావు, నేను నిన్ను మరిచిపోజాలను చెప్పేస్తున్నాడు. అసలు నువ్వెవరు? నేను నిర్మించినోడివి, నువ్వు నా సేవకుడిగా ఉండాలి, నిన్ను ఎప్పుడో మరువను. అందుకని అన్నాడు, నిన్ను మరువను ఎడబాయను, సహాయం చేసేవాడిని నేనే, ఆదుకునేవాడిని కానీ నేను ఎప్పుడూ నిన్ను మర్చిపోను. కాబట్టి అంటున్నాడు ఇక్కడ రెండు పేర్లు చెప్పాడు, యాకోబు ఇస్రాయేలు. యాకోబు అంటే ఏంటి? మోసగాడు. యాకోబు అంటే అర్థం ఏంటి? యాకోబులో దేవుడు ఇస్రాయేలును చూచాడు, దేవునికి స్తోత్రం. యాకోబు అంటే మోసగాడు, ఇస్రాయేలు అంటే దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచినవాడు. ఓ మోసగాడా, నీ బ్రతుకు మార్చేస్తున్నాను, నీవిక నుంచి యాకోబు కాదు ఇస్రాయేలుగా ఉండు. ఈ వాక్యం వింటున్నటువంటి నెల్సన్ మెమోరియల్ లూథరన్ సంఘ బిడలారా, మీరు యాకోబులుగా ఉంటారా అంటే అర్థం ఏంటి? మోసగాళ్ళగా మోసగత్తెలుగా ఉంటారా? మాట్లాడతలేదండి, ఉంటామని అర్థమా ఉండమని అర్థమా? కొంతమంది ఇప్పుడే ఉలిక్కిపడి లేచారు. ఓ సంగమా, నీవు యాకోబుగా ఉంటావా ఇస్రాయేలుగా ఉంటావా? అబ్బా ఆశీర్వాదాలు కావాలి కానీ మోసపు జీవితాలు. యాకోబు మోసగాడైనటువంటి యాకోబులో దేవుడు ఇస్రాయేలును చూచాడు, అందుకనే ఇక నుంచి నీ పేరు యాకోబు కాదు, మోసగాడు కాదు, ఇక నుంచి నీవు ఎలా ఉండాలి? ఇస్రాయేలు దేవుని చేత ఆశీర్వదింపబడే దానవుగా, దేవుని చేత ఆశీర్వదింపబడేగా వాడవుగా నీవు ఉండాలి. ఇస్రాయేల్ ఎంతమంది యాకోబుల్లాగా ఉండాలనుకుంటున్నారు? ఎవరో చెయ్యెత్తేసారు, సగం ఎత్తేసి సగం దించేశారు. వాళ్ళ వస్త్రాలు కూడా చెప్తాను నేను, నల్లగా నల్ల నేను ఏదో కట్టారు మొత్తం మీద నేను చెప్తాను, నన్ను ఇచ్చా చూసేస్తాను నేను డైరెక్ట్గా చెప్పేస్తాను. మరి ఎంతమంది ఇస్రాయేలుగా ఉండాలనుకుంటున్నారు? ఎక్కువ లేగలేదు, ఎందుకంటే ఎక్కువ లెగితే మళ్ళీ మోసం పనులు చేయలేము, యాకోబు పనులు చేయలేము. యాకోబు ఏం చేశాడు? అన్నయ్యను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, మామయ్యను మోసం చేశాడు, అంతా మోసపు జీవితమే. బుద్ధి లేనాడు. ఇన్ని చేసిన తర్వాత అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, నీకు ఏది కర్రది
కరది కరది బుద్ధి జ్ఞానం లేదు. తొడ గూటి మీద కొట్టేసి కుట్టని చేశాడు. బాగా నడిచేవాడు ఏం చేశాడు? కుంటాను చేశాడు. తొడ గూటి మీద కొట్టాడు. అమ్మా 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 అంటున్నాడు. ఏదవా ఇప్పుడు బుద్ధి వచ్చిందా? ఇంతవరకు నీ ఇష్టం కాళ్ళు బాగున్నాయి కదా అని ఇష్టం వచ్చినా నడిచేసావు. నీ కాలు ఇప్పుడు కుంటి కాలు అయిపోయింది. ప్రభు ఏం చేయను, ఇక్కడి నుంచి నీ పేరు మార్చేశాను ఇస్రాయేల్. దేవుని చేత ఆ కుంటితో నడుతున్నా నువ్వు, దేవుడి చేత ఆశీర్వదింప. యాకోబుగా ఉన్నామా, ఇస్రాయేల్గా ఉన్నామా? దేవునికి స్తోత్రం. ఇస్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నందును గాత్ర. చాలు చాలు చాలు, మా బాబు చదువుకునేటప్పటికే అయిపోయింది. దుబ్ 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 దుబ్. ఆ ఇస్రాయేలు దేవుడే నిన్ను సృష్టించినవాడు, నిన్ను విమోచించినవాడు, నిన్ను మరిచిపోని దేవుడు, నిన్ను మరిచిపోని, నిన్ను స్కాన్ చేసి ఇస్రాయేలీను యాకోబును ఇస్రాయేలుగా మార్చిన దేవుడు, నతానియేలు హృదయాన్ని తెలుసుకొని నీవు ఫిలిప్పుతో చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశానయ్యా. నతానియేలు ఒప్పుకున్నాడు, ఇస్రాయేలు రాజు నువ్వెవరు రాజు? దేవుని చేత ఆశీర్వదింపబడిన వారి యొక్క రాజు నీవు అని నతానియేలు చెప్పాడు. ఇస్రాయేల్ రాజు మనందా? నీవు దేవుని కుమారుడవు, ఇస్రాయేలు రాజువు. ఇది పాత నిబంధన, ఇది కొత్త నిబంధన. గమనించినట్లయితే వీళ్ళ స్థలం బెత్సయిదా, దాని గురించి మూడు మాటలు చెప్పి నేను ముగిస్తాను. బేత్ఏల్, బేతెనగా గృహము, ఏల్ అంటే దేవుడు, దేవుని గృహము బేతేల్. బెతస్తా, బేత్ అంటే ఇల్లు, బెతస్తా స్థా అంటే మర్సి, కనికరము గల ఇల్లు. అందుకనే అక్కడ అందరూ కనికరింపబడి రోగాలతో వచ్చిన అందరూ ఏమయ్యారు? బాగుపడ్డారు. బేతనియా, నియా అంటే పేదలు, బేత్ అంటే గృహం, పేదలు నివసించే స్థలం బేతనియా. వీళ్ళు మనకి బెస్తా వీధి ఉందా? బెస్తా వీధి ఎక్కడ? మన చర్చ్ కాంపౌండ్ వెనకాలే ఉంది బెత్సా వీధి. బేత్ అంటే ఇల్లు, బెత్సైదా అంటే చేపలు పట్టేవారు. బేత్పగే, బేతనగా ఇల్లు, గే అంటే గ్రేప్స్, ద్రాక్ష, ద్రాక్ష ఇల్లు. ప్రతి మాటకు అర్థముంది దేవుని గ్రంథంలో. కాబట్టి నీవు నేను దేవుని కనికరం పొంది, నీవు నేను దేవుని చేత స్వస్థపడి, నీవు నేను దేవుని బిడలగా దేవుని ఇంటిలో నివసించడానికి వచ్చాం. ఇందాక చెప్పిన మాట ఇప్పుడు మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను. 9 గంటలకు ఆరాధన అంటే ఆఖరినెళ్ళి ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థన, దీవెన తీసుకుంటే చాలు, ఆఖరిన ఆయన ఆశీర్వాదం ఇస్తాడని ప్రసంగానికి రాకుండా చివరిలో వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు నీ కానుక అక్కర్లేదు. దేవునికి ఏది కావాలి అంటే, ఏది కావాలి? నీ హృదయము కావాలి, నువ్వు కావాలి. నువ్వు ఇచ్చే డబ్బులు కాదు. మనమేం చేస్తున్నామంటే దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని మనం చాలా వాడుకుంటున్నాం, దేవునికి సరైన సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం. ప్రభునందు ప్రియులారా, యాకోబుగా ఉంటే నీవు మోసగాడు, ఇస్రాయేలుగా ఉంటే ఇస్రాయేలు రాజు అయినటువంటి దేవుని కుమారుడైన క్రీస్తు బిడలగా ఉంటాం. ఆంద్రియా శిష్యులందరిలో గొప్పవాడు, యేసయ్యను అందరికీ చూపించినవాడు. ఒక విధంగా చెప్పాలంటే ప్రథమ శిష్యుడు ఆంద్రేయే.
ఐదు రొట్టెల్లో రెండు చేపలు తీసుకొచ్చి ప్రభు వారికి ఇచ్చినవాడు ఆంద్రే. ప్రభు నందు ప్రియులారా, ఆంద్రేయ పదవులు కోరుకోలేదు, దేవుని యొక్క సేవ కోరుకున్నాడు. మిగతా వాళ్ళు, ఒక ఆవిడ వచ్చింది, ఏసయ్య కుడి పక్కన ఒకటి ఎడమ పక్కన ఒకటి నీ పోస్టులు ఇచ్చే ప్రభు, మా ఇద్దరు కొడుకులకి అంది. కుడి పక్క ఎడమ పక్క ఉండడం నా చిత్తం కాదు, దేవుని చిత్తం. ఆంద్రేయ సైలెంట్ డిసైపుల్, దేవుణ్ణి వెంబడించినటువంటి వారిలో నెమ్మది పరుడు. ఏ పదవులు కోరుకోకుండా సేవ చేసినవాడు ఆంద్రేయ. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో ఎలా ఉందాం? లేచి నిలబడదాం. యాకోబుగా ఉండాలనుకుంటున్నామా? హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవాది దేవుని కుమారుడైన క్రీస్తుకు ఇష్టులైన బిడలుగా ఉండాలనుకుంటున్నామా? ఈ వాక్య వెలుగులో దేవుడు ఒక్కడే, శరీరం ఒక్కటే, ఆత్మ కూడా ఒక్కటే. మీరు మనం అనేకులమైనను క్రీస్తు రక్తముతో కడగబడిన వారము, క్రీస్తు ఆత్మను కలిగిన వారము. క్రీస్తు బిడలుగా జీవిద్దామా? యాకోబులే మోసగాడిగా జీవిద్దామా? మోసగాడిలో దేవుడు ఆశీర్వదింపబడిన వ్యక్తిని చూచాడు. మనం ఎంతటి దుష్టులమైన దుర్మార్గులమైన, మనము ఆయన పాదాలు పట్టుకుంటే, నాయనా నిన్ను నేను విడనును, నీవు నన్ను దీవించే వరకు అన్నప్పుడు నీ పాపాలను ఆయన కడిగి పవిత్రపరిచి శుద్ధీకరించి ఆయన కుమారులుగా అంగీకరిస్తాడు. ఉన్నా పాటు నా వాచు చున్నాను నీ పాద సన్నిధి ఓ రక్షక. నాయనా, ఇంతకాలం అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిరిగాను, యాకోబలే మోసం చేస్తూ తిరిగాను, మోసపు బ్రతుకు, చీకటి బ్రతుకు, నీ పాదాలు పట్టుకున్నాను, నన్ను ఆశీర్వాదకరంగా చేయినాయనా, నన్ను ఆశీర్వాదకరంగా చేయినాయనా. నాయనా, మసిపొగ్గు లాంటి నా జీవితం, మసిపొగ్గు లాంటి నా జీవితాన్ని నాయనా కడిగి పవిత్రపరచవా, పరిశుద్ధపరచవా. మసిబొగ్గు వలే నా మా దశమేళగా పేదో సససము హము మచ్చలై గసడు గడిగి పవిత్ర పరపన్ నసువులిడుని రాక్తమేయన్ మసల ఇప్పుడు సిలువని దగని మరి నిజము నీ వాడనౌటకి ఉన్న పాటున వాచు చున్నాను నీ పాద సన్నిధి ఓ రక్షక. నాయన, పాపిని, దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడును, నీకు విరోధంగా పాపం చేసిన వాడను నాయన, ఎంత పాపినైనా రక్షించే దేవుడు కనుక నేను ఉన్న పాటునే వచ్చేస్తున్నాను, నా పాపంతో వచ్చేస్తున్నాను, నన్ను నీ రక్తంతో కడిగి పవిత్రపరిచి నాయన శుద్ధీకరించి నీ బిడ్డగా అంగీకరించు నాయన. నాలో ఉన్న యాకోబు లక్షణాలు తీసివేసి ఇస్రాయేలుగా నీ చేత ఆశీర్వదింపబడిన వ్యక్తిగా నన్ను తయారు చేయి నాయన. అలాగున మన హృదయాలను ఆయన రక్తంతో కడిగి పవిత్రపరిచి ఆయన బిడ్డలుగా అంగీకరించి ఆయన నిండు ఆశీర్వాదాలతో
మనలందరినీ నింపునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు సదా కావలి యుండును గాక. Hello, darling.